జిల్లా రాపూరు రోడ్డు నందు గల శివ దత్త ధ్యాన మందిరం నందు రేపటి సోమవారం నుండి గురువు గారు ఉండును కావున భక్తులకు తెలియజేయడమైంది. ఇట్లు ధ్యాన మందిరం కమిటీ మెంబర్. నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో డిసెంబర్ 17, 2022 శనివారం ధనుర్మాస ప్రారంభం తొలి రోజు నుండి జనవరి 16, 23 వరకు పట్టణ పాతకోట నందు వెలసియున్న శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామివారి దేవస్థానం నందు ఉదయం 5:40 నుండి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, తదుపరి తిరుప్పావై సామూహిక పారాయణ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ధనుర్మాస విశిష్టత గురించి ఒక్కసారి తెలుసుకుందాం. సంక్రాంతికి 1 నెల ముందు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూరులో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురవృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. భక్త వత్సులైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. నిరుపమగుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్థూలో వెంకటేశః నిజచరణ భక్త సక్తౌఘరక్షీ నివసతు స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. భక్త మహాశయులందరికీ నమస్సమాంజనులు. ఈరోజు నుండి వెంకటగిరి పాతపట్టణందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారి దేవస్థానం నందు ధనుర్మాస పూజా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి జనవరి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి సుప్రభాత సేవ, 6 గంటల నుండి తిరుప్పావై పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతినిత్యము స్వామివారికి
త్రికాలార్చన యుక్తంగా వైకానస ఆగమాన్ని అనుసరించి ఈ ధనుర్మాసం అంతా కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా తప్పక వీలు కల్పించుకుని శ్రీ వరదరాజస్వామి వారి ధనుర్మాస పూజా కార్యక్రమాలలో భాగస్థులై స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరని ఓం నమో వెంకటేశాయ.